కరోనా విలయతాండవం చేస్తున్న పరిస్థితులు, కరోనా అంటేనే భయంతో వణికిపోతున్న సందర్భం. కరోనా బారిన పడిన తన నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునేందుకు సాహసంతో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా వార్డును మరోమారు సందర్శించి సాహస చంద్రుడిగా నిలిచారు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. గురువారం పీపీఈ కిట్ ధరించి గోదావరికని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ వార్డులోని బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మీ ఆరోగ్య రక్షణ కోసం నేనున్నానంటూ వారిలో ధైర్యాన్ని నింపారు ఎమ్మెల్యే చందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను కరోనా బారి నుండి కాపాడేందుకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నారన్నారు. రామగుండం నియోజకవర్గంలోని కరోనా బాధితుల కోసం గతంలోనే 30 పడకల కోవిడ్ వార్డును సిద్ధం చేశామని, బాధితులకు అన్ని రకాల వైద్య సదుపాయాలను అందిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా ఆక్సిజన్ కు ఎలాంటి కొరత లేకుండా తగిన ఏర్పాటు చేశామన్నారు. కరోనా సెకండ్ వేవ్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిర్ధారణ అయితే ఎలాంటి భయాందోళనకు ప్రజల గురికావద్దన్నారు. డాక్టర్ల సలహాలు సూచనలు పాటిస్తూ చికిత్స పొందుతూ కరోనా నుండి కోలుకోవచ్చన్నారు. ప్రజలు మాస్కులు, సామాజిక దూరం పాటిస్తూ శానిటైజర్ తప్పకుండా వాడాలన్నారు. రామగుండం ప్రజల సేవకే తన జీవితం అంకితమని, కరోనా పట్ల ప్రజలు అధైర్యపడవద్దని మీ అందరికీ అండగా నేనున్నానన్నారు. ఎమ్మెల్యే వెంట నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వార్డులో ఉన్నటువంటి వసతులను పేషెంట్లు ఎవరైనా కరోనా బారిన పడ్డటువంటి పేషెంట్లు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులలో ఉన్నారా అని తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా ఈరోజు ఈ యొక్క కరోనా వార్డులో అందరి పేషెంట్లను కలిసి డాక్టర్లతోని ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రామగుండంలో ఈ యొక్క 30 బెడ్లకు సంబంధించిన ఒక కోవిడ్ వార్డును ఏర్పాటు చేసిన సందర్భంగా దాంట్లో అన్ని రకాలుగా ఆక్సిజన్, పేషెంట్లకు అన్ని వసతులను ప్రత్యేకంగా కల్పించడం జరిగింది. రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి, ఈ యొక్క కరోనాతోని ఏమి ఇబ్బంది పడవద్దు. ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోవడానికి అన్ని రకాల వసతులను, అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసినాము. ప్రత్యేకంగా మీకు పాజిటివ్ అని తెలిసిన వెంటనే మీరు ఎటువంటి భయాందోళనకు గురి కావద్దు. డాక్టర్ ఇచ్చినటువంటి సలహాలను, సూచనలను అన్నింటినీ కూడా పాటించుకుంటూ మీరు హోమ్ క్వారంటైన్లో ఉన్నట్టయితే మీ ఆరోగ్యం కుదరపడడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అదేవిధంగా ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 2000 పైచీలకు మంది పాజిటివ్ కేసులుగా నమోదు కావడం జరిగింది. మరణాలు చాలా తక్కువనే ఉన్నాయి. పెద్ద భయాందోళనకు గురి అవ్వాల్సినటువంటి అవసరం లేదు. పేపర్లలో, టీవీలలో, సెల్ఫోన్లలో వస్తున్నటువంటి మెసేజ్లకి ఎవరు కూడా ఆందోళన పడద్దు. మీ చేతులలోనే ఈ యొక్క కార్యాచరణ ఉన్నది. ప్రభుత్వం డాక్టర్లు ఇస్తున్నటువంటి సలహాలను, సూచనలన్నీ పాటించుకుంటూ ముందుకు పోదాం. ఈ యొక్క తరుణంలో వ్యాక్సిన్ను ఇంటింటికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఉచితంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకోవడం చాలా సంతోషకరం. వారికి రామగుండం నియోజకవర్గ ప్రజల పక్షాన హృదయపూర్వకంగా కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాము. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 6600కే. మీకు అర్థమవుతుందా? నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం.